ఏపీ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ 500 కోట్లతో కట్టుకున్నది ఇల్లు కాదని, రాజకీయ సమాధి అని ఎద్దవి చేశారు. ఆ ప్యాలెస్కు వచ్చిన నెగిటివిటీ వల్లే మంచి ప్రభుత్వం వచ్చిందన్నారు. ప్రస్తుతం దానిని రాష్ట్ర సంపదగా ప్రకటించాలన్నారు. టికెట్ పెట్టి సామాన్యులను అందులోకి అనుమతించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతోందని అన్నారు. అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన త్రిబులార్కు పలువురు కూటమి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న, ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్కి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్ గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తి. ఈ 500 కోట్ల వల్ల అతను అల్లరి ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు కాబట్టి, అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం. సో అంచేత 500 కోట్లు